ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఫాస్టింగ్ అనేది మన శరీరము 24 గంటలు రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి, డీటాక్సిఫికేషన్ చేసుకోవటానికి, శరీర అవయవాలన్నీ రీఛార్జ్ అయ్యి రిఫ్రెష్ అవ్వటానికి చక్కటి బెస్ట్ టెక్నిక్ అని చెప్పొచ్చు. అలాంటి ఫాస్టింగ్ సైంటిఫిక్గా ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరూ ఇప్పుడు ప్రూవ్ చేసి ఎక్కువగా తెలుసుకుని ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ న్యాచురోపతిలో కొన్ని 100 సంవత్సరాల నుంచి ఫాస్టింగ్ ఒక ట్రీట్మెంట్ లాగా జబ్బుల్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. అలాంటి ఫాస్టింగ్లో వాటర్ ఫాస్టింగ్ అనేది మరి ఎవరు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, ఏమేమి లాభాలు ఉంటాయి, తేనె నీళ్లు కూడా త్రాక్కుండా లేదా బెల్లం నీళ్లు కూడా త్రాక్కుండా ఇక ఇతర ఏ విధమైన ఎనర్జీని ఇచ్చే సోర్స్ అందించకుండా ప్యూర్ వాటర్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏమిటో ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మన బ్రెయిన్కి గ్లూకోజ్ కావాలి. మనం తేనె తాగుతున్నప్పుడు ఇటు గ్లూకోజ్ అందుతుంది కాబట్టి కొంత ఇటించి అందుతున్నది కాబట్టి కొంత నిలవన్న కొవ్వుని కరిగించే ప్రయత్నం శరీరం ఎక్కువ చేయదు, తక్కువ చేస్తుంది. అసలు ఏమాత్రం గ్లూకోజ్ అందించకుండా కేవలం నీళ్లతోనే ఫాస్టింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని ఫలితాలు ఎక్కువ ఉంటాయండి. కానీ ఎక్కువ గంటలు చేయలేము, ఎక్కువ రోజులు చేయకూడదు. కాబట్టి మీరు ఈ వాటర్ ఫాస్టింగ్ని ఎప్పుడైనా మీరు ఏకభక్తం చేయదలిసినప్పుడు, అంటే ఈరోజు కాస్త హెవీగా లంచ్ తినాల్సి వస్తుంది, పండగ, పెళ్ళి లేకపోతే పార్టీకి వెళుతున్నాం, బాగా లంచ్లో బాగా తినాలి, కాస్త క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, అనారోగ్యం రాకుండా బరువు పెరగకుండా ఉండాలంటే మధ్యాహ్నం దాకా కడుపు మార్చదలసినప్పుడు 12-1 గంటకి ఏకభక్తం చేయాలంటే మార్నింగ్ నుంచి ఒట్టి వాటర్ ఫాస్ట్లో ఉండి అప్పుడు లంచ్ హెవీగా తినటం మంచిది. మీరు సండే ఎంజాయ్ చేయాలి, ఏకభక్తం చేస్తే మంచిదని తెలుసు, అలాంటప్పుడు వాటర్ ఫాస్టింగ్ చేస్తే మంచిదన్నమాట. మధ్యాహ్నం వరకు అట్లా ఉంటే ఈ మధ్యాహ్నం 12-1 గంట వరకు మీ బాడీ రిపేరు క్లీనింగ్ 4-5 రెట్లు ఎక్కువ యాక్టివ్గా జరుగుతుందన్నమాట. ఒట్టి వాటర్ మీదే ఉన్నప్పుడు ఏమాత్రం గ్లూకోజ్ ఇటించి అందనప్పుడు మాత్రం ఆటోఫాగీ 4-5 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ రిలీజ్ అయ్యి బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బాడీలో గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ బాడీని బాగా రిలాక్సేషన్ చేయడానికి సంబంధించినవి. బాడీలో ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ అన్నమాట. నిలవన్న కొవ్వును కరిగించడం బాగా రిలీజ్ చేస్తుంది అన్నమాట గ్రోత్ హార్మోన్. అంటే ఇటు మాత్రం గ్లూకోజ్ అందనప్పుడు ఫ్యాట్ అంతా బర్న్ అయ్యే మెకానిజం బాగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఏకభక్తం చేసేటప్పుడు 12-1 గంట వరకు జరిగేది. కొంతమంది వారానికి ఒక్కరోజు ఉపవాసం చేస్తూ ఉంటారు. మరి సత్యనారాయణ రాజు ఫాలోవర్స్ ఎక్కువ మంది ఫాస్టింగ్ మాత్రం ఇంట్రెస్ట్గా చేస్తారు. ఉపనూనె మానలేకపోయినా, మిగతా నియమాలు ఫాలో అయినా అవ్వపోయినా ఫాస్టింగ్ ఇంట్రెస్ట్ చూపుతారు కదా. ఆ ఫాస్టింగ్లో మధ్యాహ్నం 2 వరకైనా వాటర్ ఫాస్ట్ చేయండి మీరు. ఇది చాలా చాలా మంచిది. ఇప్పుడు మండే ఫాస్టింగ్ చేయమంటాను నేను. సండే తినకూడనివి తింటారు, హెవీగా ఎక్కువ టైం కూడా ఎక్కువ వెరైటీస్ కూడా తింటారు కాబట్టి మండే ఫాస్టింగ్ చేసేటప్పుడు మధ్యాహ్నం 2 వరకైనా 3 వరకైనా సరే 4 వరకైనా నీళ్ళ మీద ఉండండి. మండే మీకు తిండి మీదకు ఫీలింగ్ రాకూడదన్న ఆకలి తెలియకుండా ఉండాలంటే బ్రష్ చేయకుండా పాచి గీయకుండా ఒక్కరోజు ఉండండి. అందుకే ఏం అవ్వదు, మనకేదో ఒక ఫీలింగ్ అంతే. ఎందుకంటే ఇక్కడ లాలాజలం ప్రొడ్యూస్ కాదు పాచి గీకినప్పుడు. డ్రై ఎట్లా అదో రకంగా ఉంటుంది కదా నోరు డ్రైగా. ఇలాంటి ఉన్నప్పుడు ఎంజైమ్స్ రిలీజ్ అవ్వన్నమాట. ఆకలి సెంటర్ స్టిమ్యులేట్ అయితే అవన్నీ రిలీజ్ అవుతాయి, డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడైతే ఇట్లా ఉంచుదో బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుందో తిండి మీదకు వాంచి ఉండదు. అందుకే నోరు ఫ్రెష్గా లేనప్పుడు హార్మోన్స్ ఎంజైమ్స్ రిలీజ్ కావు కాబట్టి ఆకలి అవ్వదు. మధ్యాహ్నం 2 దాకా 3 దాకా ఉంటే బాడీలో ఫ్యాట్ బాగా కరుగుతూ ఉంటుంది. డీటాక్సిఫికేషన్ మరి బాడీ సెల్ రిపేర్ సెల్ క్లీనింగ్ అనేది ఇంటర్నల్గా 4-5 టైమ్స్ యాక్టివ్గా అప్పటి వరకు బాగా జరుగుతుంది అనమాట. అదే మీరు తేనెళ్ళు తాగారనుకోండి, అక్కడి నుంచి 5 టైమ్స్ జరిగేదల్లా 3 టైమ్స్ 2 టైమ్స్కో డౌన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇటించి గ్లూకోజ్ రిలీజ్ అయింది కదా, అందుకని స్టోర్డ్ ఫ్యాట్ బర్న్ అవ్వటం ఆగుతుంది కొంత. ఈ తేనె పడేసరికి కొంత స్లో డౌన్ అవుతుంది. అందుకని మీరు 2 వరకు 3 వరకు 4 వరకు ఒట్టి నీళ్ళ మీద ఉండేసి అక్కడ కావాలంటే 4 తేనె నీళ్ళు తాగండి. తలడిమ్మవ్వకుండా, కళ్ళు తిరగకుండా ఉంటాయి. అవసరమైతే నైట్ ఇంకోసారి తాగండి.
లేదండి, అసలు మాకు ఈవినింగ్ 4కి కూడా 5కి కూడా ఏమి ఇబ్బంది లేదు, డే అంతా ఒట్టి వాటర్తోనే ఉండండి ఇక. అంటే అట ఉండలేనప్పుడు ఎమర్జెన్సీకి తేనీళ్ళు తాగండి, లేదా కొబ్బరి నీళ్ళు అయినా త్రాగండి. లేదు అంటే కంటిన్యూస్గా ప్లెయిన్ వాటర్తోనే మీరు డే అంతా వన్ డే ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. ఏమీ కాదు, మీరు మెంటల్గా ప్రిపేర్ అయితే చాలు. ఇక తినము అనుకుంటే చాలా ఆకలవదు, మైండ్లోకి అసలు కోరికే రాదు. ఇక్కడ లేనప్పుడు హంగర్ సెంటర్ స్టిమ్యులేట్ కాదు, హంగర్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వకపోతే ఆకలి అవ్వదు. ఎంజైమ్స్ డైజెస్టివ్ సీక్రెట్ కావు, అది ఆర్డర్ అయ్యాలి. ఇవన్నీ సీక్రెట్ అవ్వాలంటే ఇవన్నీ వస్తే మీకు ఆకలి వస్తుంది. అందుకని మనసులో దృఢ సంకల్పంతో అట్లా పెట్టుకుని ఉంటే కంటిన్యూస్గా వన్ డే వాటర్ ఫాస్టింగ్ ఇట్లా చేయొచ్చు అన్నమాట. ఎప్పుడన్నా అనుకోకుండా తలడిమ్మై కళ్ళు తిరుగుతుంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో తేనె 4-5 స్పూన్లు నాకేసేసే నీళ్ళు తాగండి, అయిపోతుంది అన్నమాట. ఇక ఆ సమస్య పోతుంది మళ్ళీ. అలా అవసరానికి వాడుకోండి, లేదంటే వాటర్ ఫాస్టింగ్ వన్ డే చేయండి. ఇలాంటి వాటర్ ఫాస్టింగ్ని ఇంకా ఎప్పుడు ఒకరోజు చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. సడన్గా ఎప్పుడెప్పుడు కళ్ళు తిరిగి ఎప్పుడు కింద పడతామో కూడా ఒకసారి తెలియదు గ్లూకోజ్ అందక. కాబట్టి వన్ డే సేఫ్ అన్నమాట. వన్ డే కూడా చేయలేనప్పుడు కనీసం 30 డే అయినా చేయండి. ఇక ఎప్పుడైనా మీకు జలుబు, దగ్గు, జ్వరము, త్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సెల్స్ ఇన్ఫెక్షన్, ఇంకేదని ఇట్లాంటి సింప్టమ్స్ కనపడ్డప్పుడు, ఆకలి లేకపోవటం, నోరు బాగోపోవటం, ఏదో తినొద్దనే ఫీలింగ్స్ ఇట్లాంటివి కలిగినప్పుడు, ఏ సింప్టమ్స్ ఇట్లా ఉన్నా మీరు ఫుడ్ జోలికి వెళ్లకుండా, తేనీళ్ళు జోలికి వెళ్లకుండా ఓన్లీ వాటర్తోనే ఉండండి. గోరువెచ్చని నీళ్లు త్రాగటం, కొంత ఆ వేడివేడిగా లైట్గా ఉండే నీళ్లు త్రాగటం చాలా హాయిగా ఉంటుందన్నమాట ఈ కండిషన్స్లో. అలాంటప్పుడు ఒక రోజంతాన ఒక పూట కంటిన్యూస్గా అట్లా వట్టి వాటర్తో ఫాస్టింగ్ చేయండి. ఆ ట్రబుల్ సింపుల్గా సాల్వ్ అవుతుంది. అంటే ఏమీ లేదు, ఇలాంటి వాటర్ ఫాస్టింగ్లో బాడీలో రక్షణ వ్యవస్థ 3-4 రెట్లు ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఖాళీ కడుపు మీద ఉన్నప్పుడు ఫాగోసైటోసిస్ అనే మెకానిజం చాలా ఎక్కువ రంగంలో దిగుతుంది అన్నమాట. వైరస్ బ్యాక్టీరియాలు, మ్యాక్రోఫేజ్ కణాలు భక్షించేస్తాయి అన్నమాట. రక్షణ వ్యవస్థ ఫుల్గా రంగంలోకి దిగి మీ బాడీని హెల్దీగా రక్షిస్తుంటాయి అన్నమాట. అందుకని ఈ తేడాలు రాకుండా మీరు తేలిగ్గా బయటపడటానికి వన్ డే ఇట్లాంటప్పుడు వాటర్ ఫాస్టింగ్ చేయటం వల్ల మీరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఉండొచ్చు, మరీ అవసరమైతే తేనీళ్ళు ఒకసారిగా 4 సార్లు తాగొచ్చు, అవసరం లేకపోతే త్రాగొద్దు. అవసరమయ్యే వరకు ఒట్టి నీళ్ళ మీదే ఉండండి, లేకపోతే వాటర్తోనే గెంటేసేయండి అంతా కూడా. అంటే మీరు 2-3 రోజులు తగ్గే ఫీవర్ కూడా వన్ డే వాటర్ ఫాస్టింగ్లో 50-60% తగ్గిపోతుంది అన్నమాట. జంతువులన్నీ వాటర్ ఫాస్ట్ చేస్తాయి అంతే. దెబ్బలు, గాయాలైనా, కరుచుకున్నా, పడుచుకున్నా, పీక్కున్నా, జ్వరం వచ్చినా, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా వాటర్ ఫాస్టింగ్ ఒకరోజు 2 రోజులు అలా కదలవు కాబట్టి 2-3 డేస్ కూడా చేస్తాయి, 5 డేస్ కూడా చేస్తాయి. మనం అటు ఇటు తిరగాలి, పనులు చేసుకోవాలి కాబట్టి నీరసం రాకుండా ఉన్నప్పటి వరకు వాటర్ ఫాస్టింగ్ చేసి అక్కడి నుంచి హనీ వాటర్ కూడా మనం తీసుకుంటామన్నమాట, కొబ్బరి నీళ్ళు కూడా త్రాగొచ్చు. ఇలా చేస్తే వాటర్ ఫాస్టింగ్ వల్ల మీ బాడీని మీరు రక్షించుకోవటానికి, రిపేరు క్లీనింగ్ చేసుకుని హెల్దీగా ఉండటానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అద్భుతమైన అవకాశం కలిగించినట్టు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.